కుషాయిగూడలోని ఈఎస్ఎల్ కంపెనీ క్యాంటీన్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజన సమయంలో ఒక ప్లేట్ అన్నం వడ్డిస్తున్నప్పుడు పప్పులో పాము వచ్చింది. అది చూసిన ఉద్యోగులు ఒకసారిగా షాక్ కి గురయ్యారు. అన్నం వేసుకున్న ప్రతి ఒక్కరూ తమ ప్లేట్లను పక్కన పడేశారు. దీనిపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈసీఎల్ సెంట్రల్ క్యాంటీన్ లో వండిన ఆహార పదార్థాలను చెరపెల్లిలోని ఈవీఎం సంస్థకు మధ్యాహ్నం భోజనానికి తరలిస్తారు. అప్పటిలాగే శుక్రవారం మధ్యాహ్నం కూడా ఉద్యోగులకు ఆహారం అందించే సమయంలో పప్పులో నుండి పాము పిల్ల ఒకసారి బయటపడింది. అది చూసిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది మరి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా అంటూ మండిపడ్డారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా యాజమాన్యంతో పాటు సిబ్బంది సైతం జాగ్రత్త పడింది. కానీ అప్పటికే కొందరు ఉద్యోగులు భోజనం చేశారు. పప్పులో పాము పిల్ల వచ్చిన విషయం తెలిసి వాళ్ళందరూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఒకరు తన ఫోన్లో పాము పిల్ల ఫోటోను క్లిక్ మనిపించి బయటకు వదిలారు.